గాంధీజీ ఇచ్చిన అహింస శాంతి సందేశాన్ని భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ సాహసాన్ని మన టంగుటూరి అల్లూరి పింగళి త్యాగ నిరితిని వేలు లక్షల స్వాతంత్ర సమర యోధుల బలిదానాల్ని గుర్తు చేస్తూ మన జాతీయ జెండా ఈ రోజున ఎగురుతా ఉంది. ఈ జెండా 140 కోట్ల భారతీయుల గుండె. ఈ జెండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జాతీయ పోరాటానికి దానికి సమాంతరంగా జరిగిన సంఘ సంస్కరణ ఉద్యమాలకు ప్రతీక. ఇది ఎప్పటికీ కూడా చెక్కుచెదరని భారతీయ సమైక్యతకు భిన్నత్వంలో ఏకత్వానికి ఇది చిహ్నం. ఇది మన దేశ సార్వభౌమత్వానికి ప్రజాస్వామ్యానికి 76 సంవత్సరాల క్రితం మన పూర్వీకుల త్యాగాల పునాదుల మీద మన దేశం సాధించిన స్వాతంత్రానికి గుర్తు. అంతటి గొప్ప జెండా, ఈ జెండాకు నిరంతరం మనకు ఈ జెండా స్ఫూర్తిని ఇస్తా ఉంది. మొత్తం రాష్ట్ర ప్రజల తరఫున ఈ జెండాకు సెల్యూట్ చేస్తూ ఈరోజు కొన్ని ప్రత్యేక విషయాలను ఈ వేదిక మీద నుంచి ప్రస్తావిస్తా ఉన్నాను. ఈ 76 సంవత్సరాల మన ఈ ప్రయాణంలో ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలోనూ ఎంతగానో పురోగమించాయి. చెప్పటానికి కావలసినన్ని ఉదాహరణలు అనేకం కూడా కనిపిస్తాయి. ఆర్థిక వ్యవస్థకు మూలమైన మూడు రంగాల్లోనూ, అంటే వ్యవసాయము, పరిశ్రమ, సేవారంగం, ఈ మూడింటిలోనూ ఇంతటి సుదీర్ఘమైన ఈ 76 సంవత్సరాల కాలంలో ఎంతో ప్రగతి కనిపిస్తుంది. కానీ అదే సమయంలోనే స్థూలంగా కనిపించే ఈ వేగాన్ని అందుకునే అవకాశాలు తగినంతగా రాని కుటుంబాలు, వర్గాలు, సామాజిక వర్గాలు, ప్రాంతాలు ఈ 7 దశాబ్దాల ప్రయాణంలో ఇంకా వెనకబడే ఉన్నాయి కనిపిస్తాయి. వీరి ఆకాంక్షల్ని, అవసరాల్ని, ప్రగతిని దృష్టిలో ఉంచుకొని గత 50 నెలలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగా మనం చేసిన ప్రధానమైన మార్పుల్ని క్లుప్తంగా వివరిస్తాను. ఇందులో మొదటిది గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం. అంటే విలేజ్ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, అదే గ్రామంలో ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు, అదే గ్రామంలో విలేజ్ క్లినిక్లు, వీటి ఏర్పాటుతో ఈ 50 నెలల్లోనే గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చాం. వీటి అన్నింటితో పాటు బ్రాడ్బ్యాండ్ సదుపాయంతో అక్కడే కడుతున్న డిజిటల్ లైబ్రరీలు కూడా గ్రామాల్లో మన కళ్ళ ఎదుటే నిర్మాణంలో ఉన్నాయి. ఇది ఈ 76 సంవత్సరాల భారతదేశంలో మరే ప్రభుత్వము కూడా చేయని ఒక గొప్ప మార్పు. గ్రామ స్వరాజ్యానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. పౌర సేవల్లో ఏది కావాలన్నా
अंटे बर्थ सर्टिफिकेट कानिवंडि, कास्ट सर्टिफिकेट कानिवंडि, पेंशन कानिवंडि, रेशन कानिवंडि, प्रभुत्व पथकालु कानिवंडि, इला एदि कावालन्ना एक्कडिकक्कडको उन्न कार्यालयाल चुट्टू तिरिगे परिस्थितिनि पूर्तिगा मार्चि पौर सेवल्नि इंटिंटिकी वेल्लि तलुपु तट्टि చిక్కటి చిరునవ్వుతో డెలివర్ చేసే గ్రామ సచివాలయము, వార్డు సచివాలయం వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. ఇది ఈ 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మరే ప్రభుత్వము కూడా చేయని ఒక గొప్ప మార్పు డెలివరీ సిస్టంలో. ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయిలోను కేవలం 15 పైసలు మాత్రమే లబ్ధిదారులైన ప్రజలకు చేరుతున్నాయని దాదాపుగా 38 సంవత్సరాల క్రితమే అప్పటి ప్రధాని చెప్పిన మాటలు నానుడిగా మారిపోయి ఇప్పటికీ కూడా ప్రచారంలోనే ఉన్నాయి. అడుగడుగున లంచాలు, వివక్ష వల్ల ప్రభుత్వ ధనం పేద లబ్ధిదారులకు చేరని ఆ పరిస్థితిని పూర్తిగా మార్చి ఈ 50 నెలల కాలంలోనే ఏకంగా 231,000 కోట్లను నేరుగా ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి వివక్షకు తావు లేకుండా లబ్ధిదారుల రాజకీయ పార్టీలు కూడా చివరికి చూడకుండా పేదల చేతికి అందించాం, పేదల ఖాతాల్లోకి వేయడం జరిగింది. ఇది ఈ 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో గతంలో మరే ప్రభుత్వము కూడా అమలు చేయని ఒక గొప్ప మార్పు. ఇలా లంచాలు వివక్ష లేకుండా మనందరి ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ప్రతి ఒక్క రూపాయిని లబ్ధిదారులు పూర్తిగా సద్వినియోగం చేసుకొని వారి కుటుంబాలకు గరిష్టంగా ప్రయోజనం కలగాలి అంటే ఆ డబ్బును ఆ అక్క చెల్లెమ్మల పేరు మీద ఇవ్వాలి అని నిర్ణయించి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రధానంగా అక్క చెల్లెమ్మల పేరు మీదే వారి బ్యాంక్ ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నాం. మహిళా సాధికారత ద్వారా వారి కుటుంబాల సాధికారతకు ఇలా దారులు తెరుస్తా ఉన్నాం. ప్రతి పథకం అమల్లోనూ గతంలో జరగని విధంగా సోషల్ ఆడిట్ను తప్పనిసరి చేయటం, పారదర్శకంగా లబ్ధిదారుల జాబితాను ఎంపిక చేయటంలో అత్యున్నత ప్రమాణాలను ఈరోజు పాటిస్తా ఉన్నాం. ఇది ఈ 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మరే ప్రభుత్వము చేయని మరో గొప్ప మార్పు కూడా ఇది. సామాజిక న్యాయం అన్నది కేవలం నినాదం కాదు, అది అమలు చేసే విధానమని నిరూపిస్తూ రాష్ట్ర మంత్రిమండలిలో ఏకంగా 68% పదవులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకే ఇచ్చాం. 5 ఉప డెప్యూటీ సీఎంలలో 4 ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సామాజిక వర్గాల వారి ఆలయ బోర్డులు మొదలు వ్యవసాయ మార్కెట్ కమిటీల వరకు అన్నింటా కూడా చట్టం చేసి మరి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలకు 50% పదవులు ఇచ్చిన తొలి ప్రభుత్వం కూడా మనది. ఇది కూడా ఈ 76 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మరే ప్రభుత్వము కూడా చేయని గొప్ప మార్పుల్లో ఇది కూడా ఒకటి. వికేంద్రీకరణను విధానంగా మార్చుకొని రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంతకు ముందు వరకు ఉన్న 13 జిల్లాలకు తోడు మరో 13 జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది.
రాజధానిని కూడా మూడు ప్రాంతాల హక్కుగా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా వికేంద్రీకరణ చేయబోతున్న ప్రభుత్వం కూడా మనదే ఏకంగా 15,000కు పైగా విలేజ్ వార్డు సెక్రటేరియట్లు ఏర్పాటు చేయడం ద్వారా వికేంద్రీకరణలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించినది కూడా మనందరి ప్రభుత్వమే ఇది ఈ 76 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మరే ప్రభుత్వము చేయని ఇంకో గొప్ప మార్పు కూడా ఈ 4 ఏళ్ల పాలనలోనే రూపం మార్చుకున్న అంటరాని తనాన్ని ఈ అంటరాని తనం మీద పేద వర్గాలను అంచివేస్తున్న ధోరణి మీద ఈ 4 సంవత్సరాల కాలంలోనే యుద్ధాన్ని ప్రకటించాం అంటరాని తనం అంటే ఫలానా వ్యక్తులు కేవలం భౌతికంగా ముట్టుకోవడానికి వీల్లేదని దూరం పెట్టడం మాత్రమే కాదు అంటరాని తనం అంటే పేదలు ఏ బడిలో చదువుకుంటున్నారో ఆ గవర్నమెంట్ బడిని పాడు పెట్టడం డబ్బున్న వారి పిల్లలకు ఒక మీడియం పేద పిల్లలకు మరో మీడియం అని వివక్ష పాటించి పేద పిల్లలు తెలుగు మీడియం లోనే చదవాలి అని బరితెగించి వాదించడం కూడా అంటరాని తనమే అంటరాని తనం అంటే పేదలు ఏ హాస్పిటల్స్ కు వైద్యం చేయించుకుంటున్నారో వెళ్ళి ఆ ఆసుపత్రుల్లో ఉచిత సేవలు అందకుండా చేయటం పేదలు ఏ బస్సు ఎక్కుతున్నారో ఆ బస్సును ప్రైవేట్ కు అమ్మేయాలని చూడటం